అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ సాయిరాం, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం అందరి తల్లిదండ్రులకి తెలిసి ఉండవలసిన విషయం అండి. అందరూ తల్లిదండ్రులు పిల్లలకి మంచి పోషకాహారం అందించిన తర్వాత కూడా బరువు సరిగా పెరగకుండా ఉండడము, అప్పుడప్పుడు కడుపు నొప్పి చెప్తూ ఉండడము, ఎదుగుదల సరిగా లేకపోవడము, దాంతోపాటు వాళ్ళు నిద్రపోయినప్పుడు రాత్రిపూట ఎస్పెషల్లీ యానస్ చుట్టూ ఎప్పుడూ గీక్కుంటూ ఉంటారు పాప. అలాంటి లక్షణాలన్నీ కడుపులో నులిపురుగులు ఉన్నాయని తెలియజేస్తాయండి. చెప్పాలంటే మన భారతదేశంలో 100 మంది పిల్లల్లో 70 మంది పిల్లలు ఈ నులిపురుగుల బారిన పడుతూ ఉంటారు. ఎదుగుదల సరిగా ఉండదండి. కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అవుతుంటారు, చదువు సరిగా చదవలేరు. అసలు ఈ నులిపురుగులు పిల్లల కడుపులోకి ఎలా పోతాయో చూద్దామండి. మనిషి మలంలో కానీ జంతువుల మలంలో కానీ ఈ నులిపురుగుల యొక్క గుడ్లు ఉంటాయండి. ఆ మలంతో కలుషితమైన మట్టిలో ఈ గుడ్లు అలానే ఉంటాయి. ఎప్పుడైనా పిల్లలు ఆ కలుషితమైన మట్టిలో ఆడుకొని ఆ గోర్లతో అదే నోట్లో పెట్టుకోవడము, లేదా ఆ మట్టితో కలుషితమైన నీళ్లు మనం తాగినప్పుడు, లేదా దాంట్లో కూరగాయలు పండుతాయి కదా అవి సరిగా కడుక్కోకుండా మనం తిన్నా. ఇంకోటి ఏంటంటే ఆ కలుషితమైన మట్టిలో బేర్ ఫుట్స్ అంటే చెప్పులు లేకుండా షూస్ లేకుండా నడిచినా సరే కొన్ని లార్వాలు ఉంటాయండి, హుక్వామ్స్ లార్వాలు, అవి కాలుకు అంటుకొని చర్మం కింద నుంచి వెళ్ళి పేగుల్లోకి చేరిపోతాయండి. పిల్లల్లో ఎక్కువగా ఒక 4 రకాల నులిపురుగులు ఉంటాయండి. ఒకటి గుండ్రటి పురుగులు అంటే రౌండ్ వామ్స్, అది సైంటిఫిక్గా ఆస్కారిస్ లుబ్రికైటిస్ అంటూ ఉంటారు. ఇంకోటి కొరడా పురుగులు అండి, అవి చూడడానికి విప్ అంటే కొరడాలా ఉంటాయి. కొన్ని కుక్కి పురుగులు ఉంటాయి, హుక్ వామ్స్ అంటాం, యాంకైలిస్టోమా డ్యూయోడెనల్ అండ్ నెకేటర్ అమెరికానస్. వాటికైతే మంచి పళ్ళులాగా కుక్కీలు ఉంటాయండి, వాటితో మన పేగులను పట్టుకొని రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. ఇంకొన్ని పిన్ వామ్స్ అని ఉంటాయి, వాటిని థ్రెడ్ వామ్స్ అని కూడా అంటారు, దారపు పురుగులు అని కూడా అంటుంటారు. అవి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీటి పెద్ద ఆడపురుగులు ఏం చేస్తాయంటే రాత్రిపూట మన శరీరం నుంచి యానస్లో నుంచి బయటకు వచ్చి విహారయాత్రకు వచ్చి అక్కడ గుడ్లు పెడుతూ ఉంటాయండి. ఆ గుడ్లు అనేవి చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి పిల్లలకి, అందుకని రాత్రిపూట వాళ్ళు పాపం గోక్కుంటూ ఉంటారు. అలా గోక్కొని ఆ గుడ్లన్నీ మళ్ళీ వాళ్ళ గోళ్ళలోనే ఉండిపోతే అవి మళ్ళీ వాళ్ళ నోట్లో పెట్టుకుంటారు, వాళ్ళతో వాళ్ళే ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటారు, దాన్ని ఆటో ఇన్ఫెక్షన్ అంటూ ఉంటారు. పిల్లలు ఈ నులిపురుగుల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అంటే గోళ్ళు చిన్నగా కత్తిరించుకోవాలి, ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, చేతులు సబ్బుతో మంచిగా కడుక్కోవాలి, ఎస్పెషల్లీ అన్నం తినే ముందు లేదా టాయిలెట్ నుంచి వచ్చిన తర్వాత. ఎప్పుడు లెట్రిన్సే వాడాలి, బహిరంగంగా మలమూత్ర విసర్జన అస్సలు పోకూడదు. ఎప్పుడు చెప్పులు లేదా షూస్ వేసుకొని మన కాళ్ళని కొంచెం కవర్ చేసుకొని ఉండాలండి. సురక్షితమైన లేదా స్వచ్ఛమైన నీళ్లు తాగాలి, కూరగాయలు పండ్లు వాటిని మంచిగా కడుక్కొని దాని తర్వాత తినాలండి. బాగా ఉడికిన మాంసం తినాలి, బీఫ్ తిన్నా సరే పోర్క్ తిన్నా సరే వాటిలో కూడా టేప్ వామ్స్ ఉంటాయండి, అవి కూడా మనకి సంక్రమించే అవకాశాలు ఉంటాయి. ఈ నులిపురుగులు ఏం చేస్తాయంటే మన ప్రేగుల్లో ఉండి ప్రేగుల యొక్క గోడలకు పట్టుకొని పీల్చుకుంటూ రక్తాన్ని తాగుతూ ఉంటాయండి. చెప్పాలంటే అలా తాగడం వల్ల మన శరీరంలో రక్తం తగ్గిపోతుంది, ఐరన్ కూడా తక్కువైపోతుంది, అండ్ ఎప్పుడు చూడ్డానికి పేల్గా అంటే పాలిపోయినట్లు కనిపిస్తూ ఉంటారు. దాంతోపాటు కడుపులో వాటి లోడ్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడప్పుడు కడుపు నొప్పి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అవి పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మన తిన్న ఆహారంలోని పోషక పదార్థాలన్నీ పేగుల్లో నుంచి రక్తంలోకి అబ్జార్బ్ అవ్వండి, అవి అడ్డుపడిపోతూ ఉంటాయి. పిల్లలలో రక్తం సరిగా లేదు అంటే వాళ్ళ మానసిక ఎదుగుదల కూడా సరిగా ఉండదండి, వాళ్ళు లెక్కలు సరిగా చేయలేరు, అండ్ స్కూల్లో కూడా పూర్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి. ఇలా పిల్లలపైన ఇంత ప్రభావం చూపుతున్నాయి కాబట్టి మన ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ఏం చెప్పిందంటే మాస్ డివార్మింగ్ చేయమని చెప్పిందండి. అంటే ఒకే రోజు అందరి పిల్లలకి ఈ యొక్క ట్యాబ్లెట్ అంటే ఆ ట్యాబ్లెట్ ఇచ్చి ఆ పురుగులన్నింటినీ చంపేయమని చెప్పింది. ఇలాంటిది ప్రతి 6 నెలలకు ఒకసారి చేయమని చెప్పింది. ఎందుకంటే మన భారతదేశంలో దీని ప్రెవలెన్స్ అనేది 50% కంటే ఎక్కువే. దీన్ని మన భారతదేశం ఏం చేస్తుందంటే నేషనల్ డివార్మింగ్ డే అని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. February 10, August 10 మన అన్ని స్కూల్స్లోనూ లేదా అంగన్వాడీ బడులలోనూ కూడా చేస్తూ ఉంటుందండి. ఇది మనం 1 సంవత్సరం పైబడిన పిల్లలందరికీ చేయొచ్చండి, 19 సంవత్సరాల వరకు అందరు పిల్లలకి చేయాలి. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరం వయసు వాళ్ళకి డోస్ కొంచెం తక్కువ ఉంటుంది, 200 mg. పైబడిన వాళ్ళకి 2 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళందరికీ 400 mg టాబ్లెట్ ఉంటుందండి. ఆ
ఆ ట్యాబ్లెట్ని ఎప్పుడూ కొరికి తినాలి. ఒకవేళ పిల్లలు కొరకలేరు అంటే దాన్ని పొడి చేసి నీళ్ళతో పాటు ఇవ్వచ్చు. లేదు అది కూడా కుదరదు అంటే ఆల్బెండజోల్ సిరప్ వస్తుందండి టానిక్ రూపంలో, అది కూడా తాగించవచ్చు. ప్రతి ఒక్కరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి 6 నెలలకి ప్రతి పిల్లవాళ్ళకి డీవార్మింగ్ అయితే ఖచ్చితంగా చేయించాలి, వాళ్ళ ఎదుగుదల సరిగా ఉండడానికి, వాళ్ళ రక్తం సరిగా ఉండడానికి కూడా. కొన్ని టేప్ వామ్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం ఉంటుందండి. ఒక 3 పురుగులు చెప్తాను, కుక్క వల్ల వచ్చేది ఒకటి అండ్ బీఫ్ వల్ల, పంది వల్ల వచ్చేది కూడా. బీఫ్ టేప్ వామ్ గురించి మాట్లాడామంటే ఇది మన కడుపులో ఒక 10 మీటర్ల పొడుగు వరకు పెరుగుతుందండి. మన రక్తాన్ని పీల్చుకుంటూనే ఉంటుంది. ఇంకా పోర్క్ టేప్ వామ్ చూద్దాం, దీన్ని టీనియా సోలియం అంటారు. దీన్ని లార్వల్ ఫామ్స్ ఉంటాయండి, దీన్ని సిస్టిసర్కోసిస్ అంటారు. అది మన శరీరం మొత్తం విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ పోయి ఉండిపోతుందండి. ఎక్కువ శాతం మన చర్మం కింద ఉంటాయి, దానివల్ల మనకి అంత నష్టమే ఉండదు. కండరాల్లో ఉండడం కూడా అంత నష్టం ఉండదు. కానీ అది కంట్లోకి మెదడులోకి వెళ్ళిందంటే కంటి చూపు పోవచ్చు, మెదడులోకి వెళ్తే దాన్ని న్యూరోసిస్టిసర్కోసిస్ అంటామండి. దానివల్ల పిల్లల్లో ఎక్కువ శాతం ఫిట్స్తో ప్రజెంట్ అవుతారండి, ఎపిలెప్సీ. అందుకని ఎవరైనా పోర్క్ లేదా బీఫ్ తింటున్నారు అంటే వాటి మాంసాన్ని మంచిగా ఉడకబెట్టుకొని దాని తర్వాత తినాలండి. ఇంకొక టేప్ వామ్ ఉంటుంది, కుక్క టేప్ వామ్ అంటారు దాన్ని, ఎకైనా కుకస్ గ్రాన్యులోసిస్. దీనివల్ల ఏమవుతుందంటే దీని లార్వల్ ఫామ్ కూడా మన కాలేయంలోనూ లేదా మన ఊపిరితిత్తుల్లోనూ చేరుతుంది. దాన్ని హైడ్రాటిడ్ సిస్ట్ అంటాం. దానికి పెద్ద ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది. వీటన్నిటినీ చూసిన తర్వాత ఇవన్నీ వచ్చే బదులు మనం ఆ నివారణ చర్యలు మనం పాటించవచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి మన పిల్లలకి ఆల్బెండజోల్ ఇవ్వచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కైండ్లీ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ.